సో అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. అలానే దీంతో పాటు మన సరైన నిద్ర టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ లాక్డౌన్ టైంలో చాలా మంది ఎక్కువ టైమ్ టీవీ చూడటం, లేకపోతే ఎక్కువగా వాళ్ళు ఈ వాళ్ళ వర్క్ రిలేటెడ్ చేసుకుంటూ ఇర్రెగ్యులర్ గా తినడం, నైట్స్ ఎక్కువ లేట్ నైట్ ఉండడం, ఎందుకంటే ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల, స్లీప్ సరైన ప్యాటర్న్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం అనుకోవచ్చు నేను ఇంట్లోనే ఉంటున్నాను, నాకు కరోనా రాకుండా ఉండడానికి చాలా వరకు నేను సేఫ్ అని అనుకుంటారు. కానీ ఇలా ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ గా తినడం, తర్వాత సరైన నిద్ర లేకపోవడం, స్ట్రెస్ కి ఎక్కువ గురైన వాళ్ళు ఒకేసారి బయటకు వెళ్ళి ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారో, వీళ్ళకి తొందరగా కరోనా అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా, అంటే పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల మనం ఇంట్లో ఉంటూనే మనం టైమింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇర్రెగ్యులర్ గా తినకుండా టైమ్లీ తినడం, కావాల్సినంత ఫుడ్ తినడం, ఎక్కువ అన్నెసరీ జంక్ స్నాక్స్ లాంటివి తినకుండా మంచిగా హెల్తీ స్నాక్స్ తీసుకోవడం, అంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సూప్స్ ఇలాంటివి ఎక్కువగా మనం పిల్లలకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, తర్వాత మనం రెగ్యులర్ గా బయటకు వెళ్ళే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకోవటం వల్ల కొంతవరకు వాళ్ళకి స్టామినా ఉంటుంది, తర్వాత ఇమ్యూనిటీ కూడా బిల్డప్ అవుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ ని బారి పడకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముఖ్యంగా మన యొక్క లైఫ్ స్టైల్ ని, ఇప్పుడు ఈ 40 డేస్ ఆఫ్ లాక్డౌన్ లో మనం నేర్చుకుంది ఏంటంటే, మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే సరిగ్గా ఉంటో హెల్దీగా ఉన్న వాళ్ళే ఈ కోవిడ్ నుంచి తట్టుకుని బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మనం, మన ప్రభుత్వం చెప్తుంది, తర్వాత మనం చూసే చాలా వరకు స్టడీస్ లోను, ఎన్నో దేశాల రిపోర్ట్స్ లోను తెలుస్తుంది ఏంటంటే, ఎవరైతే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉందో వాళ్ళు కొంతవరకు ఈ కరోనాను తట్టుకొని బయటపడి రికవరీ రేట్స్ ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. సో అందువల్ల ఇది మన చేతిలో ఉంది. సో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం చేయవలసిన మాస్కులు వేసుకోవడం, హ్యాండ్ వాషింగ్, శానిటైజింగ్, ఇవన్నీ మనం చేస్తూనే మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసినప్పుడు కంపల్సరీగా మనకి ఈ ప్రొటెక్షన్ ఉంటుంది. అలానే మనల్ని మనం కాపాడుకోవటమే కాకుండా ఇతరులకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి చేయవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం బయట నుంచి తెచ్చే ఫుడ్ ఐటమ్స్ ను కూడా చాలా వరకు వాష్ చేసి భద్రపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఈ పర్టికులర్ కోవిడ్ టైంలో మనం మన బాధ్యతగా మనం చేయవలసింది ఏంటంటే, ఆహారం టైంలీ తినడం, టైంకి పడుకోవడం, ఎక్సర్సైజ్ చేయటం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా, తర్వాత మనం ప్రొటెక్షన్ అన్నది, మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్, అవి చేసుకుంటూ ఉంటే గనక ఈ కోవిడ్ టైంలో మన ఆహారం అలవాట్లు మెరుగుపడతాయి, మన హెల్త్ మెరుగుపడడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ చిన్నపిల్లలకి ఇమ్యూనేషన్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? వాళ్ళకి ఇచ్చే రెగ్యులర్ ఇచ్చేటువంటి పాలు ఇలాంటివి సెపరేట్ ఏమైనా ఉన్నాయి? ఓకే. సో అంటే చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే, 10 ఏళ్ళలో పిల్లల్లో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా కంప్లీట్ గా మెరుగు, అంటే ఫార్మేషన్ అన్నది ఉండదన్నమాట. సో అందువల్ల వాళ్ళు చాలా వరకు హై రిస్క్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో పిల్లలు ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళని ఎక్కువగా ఈ జంక్ ఫుడ్స్ లాంటివి ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. అంటే వాళ్ళు ఎక్కువ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చల్లటి నీళ్లు ఇవి ఈ సీజన్ లో ఎక్కువగా తాగుతుంటారు. సో అవి, కూల్ డ్రింక్స్ లాంటివి ఇవన్నీ అవాయిడ్ చేస్తే పిల్లల్లో ఆ కొంతవరకు ఉన్న ఇమ్యూనిటీ కూడా వాళ్ళలో కొంత అది పాడవకుండా, అంటే ఎక్కువ దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళలో ఈ ఎదిగే వయసు కాబట్టి వాళ్ళకి కావాల్సిన పోషకాలు ఎప్పుడైతే మనం కంప్లీట్ గా వాళ్ళకి లభిస్తాయో, అప్పుడు వాళ్ళు స్ట్రెంగ్త్, తర్వాత వాళ్ళు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుకోవడానికి వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందువల్ల ముఖ్యంగా పిల్లల్ని మనం చాలా వరకు ఈ అంటే బయట వాతావరణానికి ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళకి చాలా వరకు మంచి ప్రోటీన్ తో కూడిన ఆహారం, అంటే వాళ్ళలో ఎదుగుదల కూడా ఉండే వయసు కాబట్టి వాళ్ళకి మంచి పోషకాలతో, అంటే ప్రోటీన్స్ తో కూడిన ఆహారం, పాలు, గుడ్డు, తర్వాత డ్రై ఫ్రూట్స్ లాంటివి, పప్పు దాన్సులు ఇవన్నీ కూడా వాళ్ళ ఆహారంలో రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలా. తర్వాత చల్లటి పదార్థాలు లాంటివి వాళ్ళకి ఇవ్వకుండా ఐస్ క్రీమ్స్ లాంటివి, తర్వాత కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ లో వాటర్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఈ సీజన్ లో ముఖ్యంగా. అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్, కంప్లీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కంప్లీట్ అవాయిడ్ చేయటం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కూడా మెరుగుపడుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండడానికి చాలా వరకు తోడ్పడుతుంది.
మేడం ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇంత ముందంటే రెగ్యులర్ గా ఏదైనా పెయిన్ వచ్చినా డాక్టర్ చూపించుకునేవారు కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితం సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవును సార్ సో ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో ఈ కోవిడ్-19 టైంలో ఏంటంటే ఈ కోమార్బిడ్స్ అంటారు వీటిని ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ హైపర్ కొలెస్ట్రీమియా తర్వాత హార్ట్ పేషెంట్స్ కిడ్నీ సంబంధించిన డయాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ జనరల్ హెల్త్ అంత మెరుగ్గా ఉండదు సో వాళ్ళలో ఈ డయాబెటీస్ తో బాధపడే వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ వాళ్ళకి నీరసంగా ఉండడం ఈ మెడికేషన్స్ వల్ల వాళ్ళకి కొంతవరకు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా వరకు కొంత డైట్ ని అంటే డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టైంలో షుగర్స్ పెరగకుండా అంటే ఇర్రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకోవడం లేకపోతే టైంకి తినకపోవడం తర్వాత ఎక్కువగా వాళ్ళు పానిక్ అయ్యి ఎక్కువ టెన్షన్ పడటం వల్ల కూడా వాళ్ళకి షుగర్స్ అన్కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ షుగర్ ని వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటే కొంతవరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ పర్టికులర్ టైంలో హాస్పిటల్స్ కి విజిట్ చేసే చాలా వరకు తగ్గించుకోవడం చాలా మంచిది ఎందుకంటే హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు బయట వాతావరణానికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి తొందరగా ఒకవేళ కోవిడ్ కి ఎక్స్పోజ్ అయినా కూడా వైరస్ కి వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెటర్ అవాయిడ్ చేసి షుగర్స్ ని కంట్రోల్ అంటే హెచ్బిఏవన్సీ ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి టైం కి తినడం తర్వాత ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేసి సమ్మర్ కాబట్టి ముఖ్యంగా వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా సిక్ అవ్వకుండా చూసుకోవాలి ముఖ్యంగా సో షుగర్స్ డౌన్ అయిపోవటం లేకపోతే షుగర్స్ హై అన్కంట్రోల్ అవటం లాంటివి లేకుండా ఎప్పుడు మెయింటైన్ చేసుకునేలాగా మనం చూసుకోవాలంటే అది డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్స్ వాళ్ళు టైమ్లీ మెడిసిన్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మేడం ఈ పెద్దవాళ్ళకి ఎలాంటి డైట్ వాడాలి ఎందుకంటే ఎండాకాలం ఒకటి సమ్మర్ సీజన్ సో ఈ కరోనా కోవిడ్ భయం ఒకటి సో వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో చేస్తే మంచిది? అవునండి సో ముఖ్యంగా ఏంటంటే ఏజ్ అయిన వాళ్ళంటే ఎల్డర్లీ పీపుల్ లైక్ అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళలో కూడా ఈ ఇప్పుడు మనం చూస్తే మన ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఎక్కువ శాతం మరణాలు చూస్తే అన్ని 60 ఏళ్ళ పైన పడిన వాళ్ళలో ఎక్కువ శాతం ఉంది. అదే ఎందుకు అని అంటే ముఖ్యంగా ఏంటంటే ఏజ్ అయ్యే కొద్దికి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా వరకు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందువల్ల వాళ్ళు ఎక్కువగా హై రిస్క్ లో ఉంటారనమాట. ప్లస్ ఈ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక మెడికల్ ప్రాబ్లం కూడా ఉంటూ ఉండొచ్చు. చాలా మందిలో డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, తర్వాత ఏజ్ రిలేటెడ్ మార్పులు కొంతవరకు ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఎన్నో రకాలైన బ్యాక్ పెయిన్స్ అని కొన్ని ప్రాబ్లమ్స్ తో వాళ్ళు బాధపడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 90% మంది ఈ కోమార్బిడ్స్ తో ఉంటారు కాబట్టి వాళ్ళల్లో రిస్క్ శాతం ఎక్కువ. ఒకటి ఏజ్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం, ఇంకోటి వాళ్ళకున్న కోమార్బిడ్స్ వల్ల వాళ్ళ యూజ్ చేసే డైట్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో దీని వల్ల వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ హై రిస్క్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, క్రిటికల్ కండిషన్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది వృద్ధుల్లో. సో అందువల్ల ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ చాలా వరకు ఈ బయట తిరిగే ఇది మాత్రం తగ్గించుకోవాలి. అంటే ఎక్కువగా ఈ బయట వాతావరణానికి పొల్యూషన్ కి తర్వాత ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్లకుండా ఉండటం చాలా వరకు మంచిది. అండ్ వాళ్ళ ఆహారంలో చాలా వరకు ఎక్కువగా ఈ యాంటీవైరల్ ఫుడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. అంటే వాళ్ళ ఆహారంలో ప్రోటీన్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తో పాటుగా వాళ్ళు ఎక్కువగా యాంటీవైరల్ లైక్ ఇప్పుడు డైలీ నైట్ పడుకునేటప్పుడు పాలల్లో పసుపు వేసుకొని తీసుకోవడం, లేకపోతే వాళ్ళ టీ తాగేటప్పుడు కొంచెం అల్లము కానీ లేకపోతే హనీ సినమాన్ ఇలాంటివి వేసుకొని తీసుకోవడం, కొంచెం వేడి సూప్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి, తర్వాత ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తీసుకోకుండా ఉండటం, ఈజీగా అరిగే ఫుడ్స్ వంటివి తీసుకోవడం అంటే ఇండైజెషన్ రాకుండా ఈ టైంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా తర్వాత ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువల్ గా సమ్మర్ టైం వచ్చేసరికి చాలా మంది వృద్ధుల్లో డిహైడ్రేషన్ అయ్యి సన్ స్ట్రోక్ అయ్యి హాస్పిటల్ కి రావాల్సిన పరిస్థితి వస్తుంటది. సో ఆ పరిస్థితుల్ని అవాయిడ్ చేసుకొని మాక్సిమం ఇంట్లో ఉండి మనం మన హెల్త్ ని కాపాడుకుంటే గనక ఈ పర్టికులర్ టైంలో మనం వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు.
థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ ప్రస్తుతం ఎలాంటి డైట్ పాటించాలి కోవిడ్ కారణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశంపై సుజాత గారు చెప్తారు రేపు మరో స్పెషల్ గెస్ట్ ని కలుద్దాం ప్రసాద్ సైనింగ్ అవుట్ హై దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థాంక్యూ హై ఎవరీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హై గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.